राष्ट्र टीडीपी केंद्र कार्यालय पै जगह दाड़ी पश्चिम गोदावरी जिला चिंतलपूडी टीडीपी नेतलु मुक्त कंठं तो खंडिंचारु। ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గుండాలు రాష్ట్ర కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి ఇంటిపై దాడులకు తెగబడి విద్వాంసం సృష్టించారని దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। దాడి వైసీపీ గుండాల్ని వెంటనే అరెస్ట్ చేయాలి। మాకు తెలుగుదేశం పార్టీకి కేంద్ర కార్యాలయం ఒక దేవాలయం, ఎంటి రామారావు గారు మాకు దేవుడు, అటువంటి పార్టీలో ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం। అటువంటి కార్యాలయం మీద వైసీపీ గుండాలు మరి విచ్చలవిడిగా దాన్ని మరి ధ్వంసం చేసి అక్కడ ఉండే మా కార్యకర్తల్ని ముగ్గురిని తలల పదులు కొట్టడం జరిగింది। ఏ రాష్ట్రంలో లేదు ఇటువంటి అరాచకం। ఏ ఆంధ్రప్రదేశ్ అంటే గతంలో అభివృద్ధిలో ముందుండేది, అక్షరక్రమంలో ఏ రకంగా ముందుందో అభివృద్ధిలో కూడా ముందుండేది। ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే రౌడీజం, ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు, ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి। ఈ రకంగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి, లేదంటే మరి రాష్ట్రపతి గారు, ప్రధానమంత్రి గారు, గవర్నర్ గారు కలగజేసుకుని వెంటనే ఈయన బర్తరఫ్ చేసి మళ్ళీ రాష్ట్రంలో శాంతి నెలకొల్పి మళ్ళీ ఎన్నికలు పెట్టాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది। చంద్రబాబు నాయుడు గారు డిమాండ్, మా డిమాండ్ ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే దాడులు చేసి మమ్మల్ని దారుణంగా కొట్టారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి। పట్టాభి గారు ఇన్ని ధ్వంసం చేశారు, వారు నష్టపరిహారం ఇవ్వాలి। వారి భార్య పిల్లలకి మరి భయభ్రాంతులకు గురి చేశారు, మహిళలు కొట్టుకోకుండా వారికి క్షమాపణ చెప్పి వారికి జరిగిన నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేసి తెలుగుదేశం పార్టీ కార్యాలయం గతంలో ఎలాగుందో అలాగే నిర్మించి చేయవలసిందిగా కోరుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆయన ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారం తూత చెప్పకుండా మేము పాటించి తెలుగుదేశం పార్టీకి వెన్నంటూ ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు।